ఈ రోజు శుక్రవారం ఉదయం చిత్తూరు డైరీ ఆవరణలో డైరీ కార్మికులచే శ్రమదానం ప్రారంభమైనది. ఈ సందర్భంగా డైరీ కార్మిక నేత జానం గంగిరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం 2002 ఆగస్టు 31న చిత్తూరు డైరీని రాత్రికి రాత్రి మూసివేసి వందలాది మంది కార్మికులను రోడ్డుపాలు చేసిందని, మా కార్మికుల ఘోష తగిలే తెలుగుదేశం పార్టీ అపజయం పాలయ్యిందని అన్నాడు. గత ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు డైరీ పునః ప్రారంభించి కార్మికుల జీత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చాడని, తన హామీ మేరకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తూరు డైరీ పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అధికారులు డైరీ తనిఖీ చేసేందుకు వీలులేని విధంగా మొక్కలు మానులై అటవీ ప్రాంతాన్ని తలపింపచేస్తుందని, డైరీ కార్మికులు తమ బాధ్యతగా భావించి శ్రమదానం ప్రారంభిస్తున్నట్లు, ఇంకా అంచెలంచెలుగా డైరీ ఆవరణను శుభ్రపరుస్తామని తెలిపాడు. ఈ కార్యక్రమంలో జానం గంగిరెడ్డితో పాటు కార్మిక నాయకులు జి వెంకటరమణ, పిడి కుమార్, సుబ్రహ్మణ్యం ఎస్ చంద్రశేఖర్, కె రామచంద్ర, కృష్ణపిల్లై, కరీం, వి రవి, చిన్నిస్వామి, కృష్ణయ్య, భాస్కర్, నారాయణస్వామి మరియు ఇంకా కొంతమంది కార్మికులు కూడా పాల్గొన్నారు. చిత్తూరు డైరీని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2002 ఆగస్టు 31న రాత్రికి రాత్రి మూసివేసి కార్మికులను రోడ్డు పైన వేశారు. చెట్లు డస్ట్ డర్ట్ మొక్కలు వచ్చేసి మానులై ఈరోజు కనీసం లోపల బిల్డింగ్ ఎవరైనా కమిటీ వచ్చి బిల్డింగ్ చెక్ చేయాలనుకుంటే, మిషనరీ చెక్ చేయాలనుకుంటే అసలు దారి కూడా లేదు. చిత్తూరు డైరీ శ్రమదానం పేరుతో, కానీ మా వంతు బాధ్యతగా కనీసం డైరీ ముందర లోపల నీట్గా లోపల ఎవరైనా కమిటీ వచ్చినా కూడా లోపల తనిఖీ చేయడానికి, మిషనరీ పరిశీలించడానికి మా వంతుగా మేము ఈరోజు ముందుకు వచ్చి శ్రమదానం చేస్తున్నాము.